కరోనా వల్ల ఈసారి దేశవ్యాప్తంగా 15 ఆగస్టు వేడుకలు కాస్త ప్రత్యేకంగా జరగనున్నాయి. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా ఎర్రకోట వద్ద రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారికి సంబంధించిన ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే జాతీయ ఉత్సవ పవిత్రతకు గౌరవానికి భంగం కలగకుండా చూస్తున్నారు. ఎర్రకోట నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. మరింత పగడబందీగా ఈ ఏర్పాట్లను చేస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసు బలగాలే కాకుండా సాయుధ బలాలను కూడా ఇక్కడ మోహరింప చేయడం జరిగింది. ప్రధానంగా ఈ స్వాతంత్ర దినోత్సవాలకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రధానంగా ఈ కరోనా నేపథ్యంలో అనేకమైనటువంటి జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరింత ఎక్కడ కూడా జనసమ్మర్థం కానీ గుమికొట్టం కానీ లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగింది. ఒక్కొక్క దాదాపు 4000 మందికి ఆహ్వానాలు పంపించినటువంటి ఈ సందర్భంగా కూర్చునేందుకు కూడా ఒక్కొక్కరికి 6 అడుగుల దూరంలో కుర్చీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా స్కూలు పిల్లలు ఈ విన్యాసాలు చేస్తుంటారు, అయితే ఈ డ్రిల్లు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా వారికి బదులు ఈసారి ఎన్సీసీ క్యాడెట్లను ఎంపిక చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎర్రకోట వద్ద ఉన్నాము. ప్రధానమంత్రి ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు మధ్య నుంచి రేపు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. రేపు ఉదయం 7:06 ముందుగా రాజ్ఘాట్ వెళ్ళి జాతిపిత మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత నేరుగా ఇక్కడికి 7:18 ఎర్రకోటకు చేరుకుంటారు. ఆ తర్వాత 7:30 సరిగ్గా జాతీయ పతాకాన్ని ఎగరవేసి తన జాతిని ఉద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ప్రధానంగా ఇక్కడ ఈ కరోనా నేపథ్యంలో ఇక్కడ శానిటైజేషన్ ఏర్పాట్లు కానీ ఇతరత్ర ఎక్కడ కూడా జనసమ్మర్థం కానీ తొక్కిసలాడు కానీ లేకుండా విడివిడిగా ఎవరికి వారే నేరుగా వచ్చి ఈ ఆహ్వానితులు వారి సీట్లలో కూర్చునేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా శానిటైజేషన్తో పాటు ఈ మెటల్ డిటెక్టర్స్ కూడా అన్ని చోట్ల కూడా అన్ని ద్వారాల వద్ద కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 4000 మందికి అంటే దౌత్యవేత్తలు, సాధారణ ప్రజలు, అధికారులు, అదేవిధంగా స్కూల్ చిల్డ్రన్ వీళ్ళందరికీ కూడా ఈ ఆహ్వానాలు పంపించడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ జాతి ఈ స్వాతంత్ర దినోత్సవాలకు ఉన్నటువంటి పవిత్రత గౌరవాన్ని కాపాడే రీతిలో పెద్ద సంఖ్యలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బారికేడ్స్ కూడా గతంలో లాగానే చేసినప్పటికీ కూడా ఈసారి రక్షణ శాఖ మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా సభాస్థలికి కానీ లేకపోతే ఈ ఎర్రకోట ప్రాంగణ వద్దకు వెళ్లేందుకు అనుమతించట్లేదు. ఈవెన్ మీడియా వాళ్ళు కూడా గతంలో ఉండేది, మీడియా వాళ్ళకు కూడా ఆ మేరకు ప్రవేశాన్ని కూడా అడ్డుకున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ సాయుధ బలగాల పహరా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు గాను ఈ బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది. ప్రత్యేక అధికారులను కూడా ఈ కార్యక్రమాల ఏర్పాటును పర్యవేక్షించేందుకు నియమించడం కూడా జరిగింది. ఇదే సమయంలో తెలుగు చెందినటువంటి తెలుగు కుటుంబం కూడా వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చింది. మీరు ఎక్కడ నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ సార్. యాక్చువల్లీ మేము ఇప్పుడు హైదరాబాద్ సార్, మాది ఇక్కడ 5 మంత్స్ అయ్యి ఇక్కడ సెటిల్ అయ్యాము. సో ఫస్ట్ టైం పిల్లలకి చూపిద్దామని తీసుకొని వచ్చాము అన్నమాట. సార్ ఇప్పుడు ప్రెసెంట్ గుర్గాంలో ఉంటున్నాము సార్. యాక్చువల్గా కరోనా లేకపోయి ఉంటే చాలా బాగుంది. ఇది చూడడానికి అంతా పిల్లలు కూడా మేము పిల్లలు అంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం చూద్దామని, కానీ దీనివల్ల అవ్వట్లేదు. రేపు జరగనున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా పగడబందీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రక్షణ శాఖ చెందినటువంటి అధికారులు, సాయుధ బలగాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఈ ఎర్రకోటకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎత్తైన బిల్డింగ్లపై కూడా పహరా కాసేందుకు గాను సాయుధ బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 7:30 దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ముందుగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రసాద్, NTV, న్యూఢిల్లీ.